లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే పిల్లలకు అరకొర సౌకర్యాలు కాకుండా పూర్తి స్థాయి బెనిఫిట్స్ కల్పించేలా రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటు ఆర్థికంగా సవాళ్లున్న ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ట్రైబల్ వసతికి భూమి కేటాయించి లైన్ క్లియర్ చేసింది. అటు యంగ్ ఇండియా స్కిల్ వసతి భవన డిజైన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఆర్థికంగా సవాళ్లు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా రేవంత్ సర్కార్ దీపావళి సందర్భంగా డీఏ నజరాన ప్రకటించింది. 3.64% డీఏ పెంచుతూ ఆర్థిక శాఖ స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్లో చెల్లించే నవంబర్ వేతనంతో కలిపి పెరిగిన డీఏ ఉద్యోగుల చేతికి అందనుంది. ఇటీవల కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ పెంపుతో ప్రస్తుతమున్న 22.75% డీఏ 3.64 పెరిగి 26.39% చేరింది. పెరిగిన డీఏ 2022 జూలై 1 నుంచి వర్తించనుంది. 2022 జూలై 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు డీఏ బకాయిల మొత్తాన్ని జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. ఖజానాపై భారమున్నా తాము ఉద్యోగుల పక్షపాతి అని ప్రభుత్వం నిరూపించుకుంది. ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల హాస్టల్స్ అంటే సమస్యలు నిలవు అన్న వాదన ఉంటుంది. బడ్జెట్లలో కోట్లకు కోట్లు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వ హాస్టల్స్ లో పరిస్థితులను మార్చలేకపోతున్నారన్న ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వమైతే 10 ఏళ్లుగా డైట్ కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచలేదు. అయితే రేవంత్ ప్రభుత్వం మాత్రం విద్యార్థిని విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ ఛార్జీలను 40% మీద పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు ఇకపై బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించాలని, పెంచిన డైట్ కాస్మెటిక్ ఛార్జీలను 10 రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పెంపుతో తెలంగాణలో 7,65,705 మంది విద్యార్థులకు బెనిఫిట్ జరగనుంది. గత 10 ఏళ్ల నుంచి అన్ని రకాల ఛార్జీలు పెరిగాయి కానీ విద్యార్థుల మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదు. కాంగ్రెస్ ప్రజాపాలనలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు మేలు జరిగింది. సమగ్ర సర్వేను ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా నిర్వహించి దేశానికి ఓ రోల్ మోడల్ గా ఉండేలా రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందుకోసం టీచర్లతో సహా కనీసం 80,000 మంది ఎంఆర్ఓఎస్ ఎండిఓఎస్ ఎంపీఓఎస్ ఆశా అంగన్వాడీ వర్కర్ల సేవలను వినియోగించుకోవాలనుకుంటుంది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటు చదువులకు అటు క్రీడలకు చాలా ప్రాధాన్యమిస్తోంది. ముఖ్యంగా విద్యార్థుల చదువుల గురించి మరింతగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి గతేడాది శాంక్షన్ అయిన ములుగు సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి 211 ఎకరాలను కేటాయిస్తూ జీవో జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అక్టోబర్ 26 జరిగిన కేబినెట్ మీటింగ్ లో సెంట్రల్ యూనివర్సిటీకి భూమి కేటాయిస్తూ తీర్మానం చేసినట్లుగానే తాజాగా జీవో రిలీజ్ అయింది. ఇందుకోసం అన్ని భూచిక్లను తొలగించి స్థలం కేటాయించారు. 10.58 కోట్ల విలువ చేసే భూమిని యూనివర్సిటీకి ఉచితంగా కేటాయిస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్సీయు స్థాయిలో విద్యా ప్రమాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవలే తాత్కాలిక భవనాలను కూడా ప్రారంభించారు. ఇదే సమయంలో వర్సిటీలో ప్రవేశాల కోసం అడ్మిషన్ల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణ పనులు నవంబర్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి. 10 నెలల్లోనే భవనాల నిర్మాణం పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 200 కోట్ల రూపాయలతో భవనాల నిర్మాణానికి మెగా కంపెనీ ముందుకు రావడంతో ఇప్పటికే ఆర్కిటెక్టులు రూపొందించిన డిజైన్లపై సీఎం రేవంత్ చర్చించారు. కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. ప్రతి భవనంపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి విద్యుత్ ఖర్చును ఆదా చేయడంతో పాటు గాలి వెలుతురు పుష్కలంగా వచ్చేలా ఏసీల వాడకం తగ్గించేలా భవనాలు నిర్మించనున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో ఈ యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ఏర్పాటు అవబోతుంది. కరెంటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో ఉంటుంది.
ఓవైపు 200 యూనిట్ల లోపు వాడే పేదలకు ఉచిత కరెంట్ పథకం, ఇంకోవైపు వ్యాపారానికి నాణ్యమైన కరెంట్ ఇస్తున్న రేవంత్ ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా విద్యుత్ రాయితీల పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తోంది. తాజాగా ట్రాన్స్కోకు టారిఫ్ సబ్సిడీ 4791 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. నవంబర్ 2024 నుంచి మార్చి 2025 వరకు 5 నెలలకు సబ్సిడీ మంజూరు చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 56 ను విడుదల చేసిన విద్యుత్ శాఖ విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల నిర్వహణ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. వీసీలు లేక నిధులు లేక చదువులు డిస్టర్బ్ అయ్యాయి. తాజాగా ప్రజాప్రభుత్వం మాత్రం వర్సిటీలకు స్వేచ్ఛ ఇస్తూనే ఫుల్ ఫోకస్ పెట్టింది. నవంబర్ 2న సీఎం రేవంత్ రెడ్డి అన్ని యూనివర్సిటీల కొత్త వైస్ ఛాన్సలర్లతో భేటీ అయ్యారు. యూనివర్సిటీలపై నమ్మకం కలిగించేలా పనిచేయాలన్నారు. యూనివర్సిటీల గౌరవాన్ని పెంచాలని సూచించారు. వర్సిటీల్లో వ్యవస్థలు దెబ్బతిన్నాయని, వాటి పునరుద్ధరణకు ఏం చేయాలో స్టడీ చేసి నిర్ణయం తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్లకి స్వేచ్ఛ, ప్రభుత్వ సహకారం రెండు ఉంటాయని, అయితే విశ్వవిద్యాలయాలను 100% ప్రక్షాళన చేయాలన్నారు. For more videos like this, subscribe Big TV channel.